లావోస్ కూడా వన్ ఆఫ్ ద చీపెస్ట్ కంట్రీ ట్రావెల్ చేయడానికి, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో చుట్టూ బార్డర్సే కనపడతాయి మనకు ఎటు చూసినా కూడా. దారిలో అయితే సగం దూరం వచ్చాము, హిల్ మీదకి సగం అయితే అయిపోయింది. ఇది హలో నైస్ కాస్ట్యూమ్, వాట్ ఇస్ దిస్ లావోస్ కాస్ట్యూమ్ ఆర్ లావోస్? ఓకే నైస్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు లువాంగ్ ప్రాంగ్ నుంచి. సో అదేవిధంగా రెండు రోజులు బోట్ ప్రయాణం తర్వాత ఈ లువాంగ్ ప్రాంగ్ అయితే వచ్చాను. సో ఈరోజు అయితే మనము లువాంగ్ ప్రాంగ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో చాలా ఫేమస్ టౌన్ ఇది. సో లావోస్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ లువాంగ్ ప్రాంగ్ని అయితే విజిట్ చేస్తారు. సో మన హాస్టల్ కూడా ఇక్కడే అనమాట, దగ్గరలోనే ఉంది. సో చాలా మంచి హాస్టలు, హాస్టల్ ప్రైస్ కూడా చాలా తక్కువే, 430,000 అట్లా పడింది. సో మన డబ్బులలో 1700 అనమాట నాలుగు రోజులు గాను. అండ్ ఇక్కడ కీప్స్ ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, లావోషన్ కీప్స్ అంటారు. 1 రూపాయికి లావోషన్ కీప్స్ అయితే 248.92 అట్లా వస్తుంది అనమాట. ఆడుకోవడానికి పూల్ ఉంది, బయట బ్రేక్ఫాస్ట్ అయితే తినచ్చు, ఇటు పక్క చూసుకుంటే అయినా కాఫీ, నైట్లో అయితే ఇటు పక్క అంతా ఆడుకుంటూ అంటారు పూల్ గేమ్. ఇదే అనమాట మన హాస్టల్ చూసుకుంటే. చాలా నీట్గా ఉంది, ఎవరు లేరు. జస్ట్ నేను వచ్చిన తర్వాత ఒకరు ఇద్దరు అయితే వచ్చారు. ఈ బెడ్లో ఒక అతను ఉన్నాడు, ఇంకా పైన ఒక అతను అయితే ఉన్నాడు, మన ఫ్రెండే ఒక అతను. మన బెడ్ ఇది, బ్యాగ్స్ అన్ని తగ్గున ఉండే బాగుంది. హాస్టల్ చూసుకుంటే చాలా బాగుంది, బ్రేక్ఫాస్ట్ పెడతారు పొద్దున్నే మార్నింగ్ చాలా తక్కువలోనే పడింది అనమాట. ఇక్కడ చూసుకుంటే జిమ్ కానీ ఉంది, జిమ్ చేయాలనుకుంటే ఇటు పక్క చూసుకుంటే షవర్ అయితే ఉంటుంది. రెండు రోజులు ప్రయాణం అయితే జరిగింది ఈ రివర్లోనే. సో దీన్నే మికలాంగ్ రివర్ అంటారు. సో ఇక్కడే దగ్గరలోనే ఉందన్నమాట, మన హాస్టల్కి దగ్గరే, జస్ట్ బ్యాక్ సైడే లోకల్ బోట్స్ అయితే తిరుగుతున్నాయి ఇక్కడ. సో డే ట్రిప్లు అయితే తీసుకెళ్తారు అనుకుంటా ఇక్కడ నుంచి. లువాంగ్ ప్రాంగ్లోని ఓల్డ్ టౌన్లో అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మనం మొత్తం ఆర్కిటెక్చర్ ఫ్రెంచ్ వాళ్ళదే కనబడుతుంది చాలా వరకు. సో ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు లీడ్ చేశారు ఈ లావోస్ని. సో ఇక్కడ టెంపుల్స్ కానీ ఇండ్లు కానీ మొత్తం చూసుకుంటే ఫ్రెంచ్ ఆర్కిటెక్చరే కనబడుతుంది. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క ఓల్డ్ టౌన్లో మొత్తం వరకు షాపులు, ఇక్కడ చూసిన రెస్టారెంట్స్, తర్వాత హోటల్స్ చాలా వరకు. సో ఇదంతా ఒక స్ట్రీట్ అనమాట, అండ్ ఇటు పక్క మొత్తం చూసుకుంటే కాలనీ, ఇవన్నీ ఇలాగే కనపడతాయి. సో దీన్నే ఓల్డ్ టౌన్ అంటారు లువాంగ్ ప్రాంగ్లో. యుఎస్ ఆర్మీ అంట ఇది, చాలా బాగుంది చూసేదానికి. మొత్తం ఆర్మీ స్టైల్లో అయితే చేసుకున్నారు వీళ్ళు. ఫ్రెంచ్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. సో చాలా లాంగ్ అయితే ఉంది, ఓన్లీ బైక్స్ మాత్రమే యూజ్ చేస్తున్నారు దీని మీద వెళ్ళడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్రిడ్జ్ మీద ఈ చెక్కలతో అయితే కట్టారు వీళ్ళు. బ్రిడ్జ్ కిందనే ఇది రివర్ అయితే పారుతుంది. సో దీన్ని వచ్చి నమ్ఖాన్ రివర్ అంటారు. చాలా బాగుంది, లొకేషన్ చూసుకుంటే సూపర్గా ఉంది. మొత్తం ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ని అయితే కట్టారంట. సో 100 సంవత్సరాలు పైబడి అయిందనమాట ఈ బ్రిడ్జ్ కట్టి. సో లావోస్ కూడా వన్ ఆఫ్ ద చీపెస్ట్ కంట్రీ ట్రావెల్ చేయడానికి, చాలా తక్కువలో అయితే ట్రావెల్ చేయొచ్చు. ప్రైజెస్ చూసుకుంటే చాలా తక్కువ అనమాట షాపింగ్కి, హోటల్స్కి, ఫుడ్కి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద చీపెస్ట్ కంట్రీ, చాలా తక్కువ మంది అయితే ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు లావోస్ని. సో థాయిలాండ్లో చూసుకున్నా ఇప్పట్లో అయితే అయినా ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం కంపేర్ చేసుకుంటే నాకు చాలా ఈజీగా అండ్ చాలా తక్కువలో అయితే దొరుకుతున్నాయి. మనం స్టే చేయడానికి ఏదైనా తీసుకోవాలన్నా ట్రాన్స్పోర్ట్కి చాలా వరకు మేలే ఇది. సో విజిట్ చేసే కంట్రీ అనమాట. పెట్రోల్ స్టేషన్ అయితే కనబడుతుంది. సో ప్రైస్ చూసుకుంటే అయినా 1 లీటర్కి 22,510 అని ఉంది. సో ఇక్కడ పెట్రోల్ని గ్యాస్ అంటారనమాట. సో 1 లీటర్కి వచ్చి 22,510 అయితే ఉంది. సో మన ఇండియన్ ప్రైస్ చూసుకుంటే అయినా 90 రూపాయలు అయితే పడుతుంది. సో పర్లేదు, సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఈ లావోస్ కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో మనకు చుట్టూ చూసుకుంటే అయినా మయన్మార్ అండ్ చైనా నార్త్ వెస్ట్లో అయితే ఉంటాయి, అండ్ వియట్నాం చూసుకుంటే అయినా ఈస్ట్లో అయితే ఉంటుంది, కంబోడియా చూసుకుంటే అయినా సౌత్ ఈస్ట్లో అయితే ఉంటుంది, అండ్ థాయిలాండ్ చూసుకుంటే కన్నా వెస్ట్లో అండ్ సౌత్ వెస్ట్లో అయితే ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా చూసుకుంటే లావోస్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో చుట్టూ బార్డర్సే కనపడతాయి మనకు ఎటు చూసినా కూడా. అండ్ ఇక్కడ పాపులేషన్ చూసుకుంటే అయినా 7.7 మిలియన్ అయితే ఉంటారు. సో ఇందులో రిలీజన్ గురించి మాట్లాడుకుంటే అయినా చాలా వరకు బుద్ధిస్ట్, 65.something బుద్ధిస్ట్ అయితే ఉన్నారు. అండ్ అదేవిధంగా ఫోల్క్ రిలీజన్ అని ఒక రిలీజన్ అయితే ఉంది, అది కూడా ఇక్కడ కనపడుతుంది ఎక్కువ. ఇంకా క్రిస్టియన్ చూసుకుంటే చాలా తక్కువే, 1.2something అలా అయితే ఉంది. ఇంకా మిగతా రిలీజన్ చూసుకుంటేనా చాలా తక్కువ. అండ్ ఇక్కడ చూసుకుంటే ముస్లిమ్స్ కూడా జస్ట్ 0.1 అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా జ్యూస్ కూడా ఇక్కడ ఉంటారు, వాళ్ళు కూడా 0.2% అలా ఉంటుంది అనమాట. అండ్ మిగతా రిలీజన్స్ చాలా వరకు అది ఈ లావోస్ లెక్కలోకి అయితే రావు, ఎందుకంటే చాలామంది బయట కంట్రీ వాళ్ళు ఇక్కడ అయితే ఉంటున్నారనమాట. స్కూల్ టైం అనుకుంటా. సో చాలామంది స్కూల్ నుంచి అయితే బయటకు వస్తున్నారు పిల్లలు. ఇదైతే మరి చైనీస్ లాంగ్వేజ్ లాగా ఉంది, మరి నార్మల్ టైమే అనుకుంటా పిల్లలు బయటకు వచ్చేది. 4:30 అవుతుంది టైం చూసుకుంటేనా, ఈ టైంకి బయటకు వస్తున్నారు. ఏదో చైనా స్కూల్ లాగా అయితే ఉంది, చాలామంది ఇటు పక్క ఆడుకుంటున్నారు పిల్లలంతా బయట ప్లేగ్రౌండ్లో. ఇక్కడ ఒక టెంపుల్ అయితే కనబడుతుంది,
కొండ మీద అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళబోతున్నాము. సో పోసి హీల్ అంటారు దాన్ని. సో ఈవినింగ్ టైంలో అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందని విన్నాను. సో వెళ్ళి చూద్దాము. అదొక టెంపుల్ అన్నమాట, పోసి హీల్ అంటారు. సో ఇదొక బుద్ధుని టెంపుల్. సో ఆల్మోస్ట్ బుద్ధుని టెంపులే కనబడతాయి. సో చాలా వరకు హీల్ మీద అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళి చూద్దాము. ఇక్కడ లాంగ్వేజ్ చూసుకుంటే కన్నా కొద్దిగా సిమిలర్గా అయితే ఉంటుంది థాయిలాండ్కి, కంబోడియాకి, వియట్నాంకి కాస్త సిమిలర్గా ఉంటుంది. కొన్ని కొన్ని వర్డ్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో లావ్ అయితే మాట్లాడతారు. మొత్తం ముసలోళ్ళు ఎక్కేస్తారు, దిగేస్తారు. ఈవిడేమో నా ముందర ఒక ఆవిడైతే ఉంది, ఎక్కలేకపోతుంది పాపం. చాలా పెద్ద ఆవిడ. సో నేను కూడా వెళ్ళి ట్రై చేద్దాం, నాకే ఆశ వస్తుంది ఎక్కడానికి. ఇంకా ఈవిడ చూసుకుంటే పెద్ద ఆవిడ మరి. సో టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఈ హీల్ మీదకి వెళ్ళడానికి. 20,000 కీప్స్ అంట. ఈ విధంగా అయితే ఉంది మార్గం పైకి వెళ్ళడానికి. మధ్య మధ్యలో ఇటువంటివి అయితే కనబడుతున్నాయి. టెంపుల్స్ అయితే ఉన్నాయి, బుద్ధుని విగ్రహాలు కనబడుతున్నాయి. బాగుంది విగ్రహం చూసుకుంటే, చాలా బాగుంది. దారిలో అయితే సగం దూరం వచ్చాము ఈ హిల్ మీదకి, సగం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వ్యూ అనమాట, చాలా బాగుంది. పొలుసు అయితే కారిపోతుంది పైకి ఎక్కడానికి, ఇంకా సగం వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ. సో చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే, సూపర్గా ఉంది అనమాట. ఇది సగమే, ఇంకా పైకి ఎక్కితే ఇంకా బాగా కనపడుతుంది అనుకుంటున్నా వ్యూ. ఇంకా 100 మీటర్స్ దాకా అయితే వెళ్ళాలనుకుంటున్నా ఇక్కడ నుంచి. సో మొత్తానికి అయితే వచ్చేసినాం అనమాట. వచ్చి రాగానే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా, మామూలుగా లేదు, పులుసు అంతా గారిపోయింది ఇక్కడ వచ్చేదానికి. సో టెంపుల్లో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ టెంపుల్ అనమాట, లోపల చిన్న బుద్ధుని విగ్రహాలు ఇలా అయితే ఉంటాయి, బాగుండే చూసుకుంటే. సో ఎక్కడ చూసినా ఇవే కనపడతాయి ఆల్మోస్ట్, మనకు బుద్ధుని విగ్రహాలే కనపడతాయి అన్నమాట. సో కొంతమంది ప్రే అయితే చేసుకుంటున్నారు. ఇదే అనమాట పూసీ హీల్ మీద ఉండే టెంపుల్. ఇది వీళ్ళంతా దేవుడి దగ్గరికి వచ్చినారో లేకుంటే ఇక్కడ వచ్చి ఫోటోలు దిగడానికి వచ్చినారో అర్థం కావట్లేదు నాకు. గుళ్ళో లోపల ఎవరు కనపడలే, కానీ బయట చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటారు. అంతా చూడడానికి వచ్చినట్టుంది, ఫోటోలు దిగడానికి, వీడియోలు తీసుకోవడానికి. వ్యూ అయితే సూపర్గా ఉంది ఇక్కడ నుంచి. అమ్మాయి ఫోటోల మీద ఫోటోలు దిగుతుందంటే గ్యాప్ ఇచ్చే పోవచ్చు మనము. వీళ్ళ పని బాగుంది. లోపల చూసుకుంటే మొత్తం ఎంప్టీగా ఉంది, బయట మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది. ఏముండరా బాబు, ఓ బాగుందన్నమాట ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ సూపర్గా ఉంది అన్నమాట. సో బాగుంది ఇక్కడ అంతా. హాయ్ హాయ్. సో మొత్తం దీన్ని చూడడానికి వచ్చినట్టున్నారు ఇక్కడ అంతా చూసుకుంటే. మళ్ళీ దీనికి హలో, ఓ బాగుంది. హలో, నైస్ కాస్ట్యూమ్. వాట్ ఈస్ దిస్, లావోస్ కాస్ట్యూమ్ ఆర్ లావోస్? ఓకే నైస్, బాగుండే కాస్ట్యూమ్ చేసుకున్నారు. లావోస్ కాస్ట్యూమ్ అంట అవి. గుడి దగ్గరికి వచ్చినట్లేదు, వ్యూ పాయింట్ చూడడానికి వచ్చినట్టుంది. సూపర్ లొకేషన్ ఇక్కడ చూసుకుంటే. ఓ మొత్తానికి బాగుంది, మొత్తం సిటీ అంతా కనబడుతుంది. లాంగ్ప్రాంగ్ సిటీ అంతా మొత్తం కనబడుతుంది. ఇటు సైడ్ చూసుకుంటే సన్సెట్ అవబోతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఓ ఇక్కడ చూసారా, కరెక్ట్ టైంలో అయితే పోతుంది ఇది ఫ్లైట్. దగ్గర ఎయిర్పోర్ట్ అయితే ఉంది, సో అందుకోసం ఇక్కడ నుంచి ఫ్లైట్లు అయితే వెళ్తున్నాయి. వీళ్ళు ఏదో ఇరుకుచ్చుకున్నారు ఇద్దరు, విడిపోని బంధం ఏదో ఉంది అనుకుంటా వీళ్ళకి. ఇక్కడ నుంచి అయితే కన్నా ఇది ఫోటో తీసుకోవడానికి వ్యూ పాయింట్ అనమాట. సో అక్కడ కూర్చొని మనం ఫోటోలు దిగచ్చు. చాలా బాగుంది లొకేషన్ చూసుకుంటే, సూపర్గా ఉంది. కొండ నుంచి మొత్తం వ్యూ అయితే కవర్ చేసుకుంటా సన్సెట్ టైంలో, చాలా బాగుంది అనమాట. ఏమా ఫోటోల మీద ఫోటోలు దిగుతుంది, ఏమా బాగుండవమ్మా. ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ఒక విధం ఉంటుంది, ఇక్కడికి వచ్చి చూసుకుంటే ఒక విధం అయితే ఉంటుంది. మనకు ఎగ్జాంపుల్గా ఇదే. ఇక్కడ చూసుకుంటే కన్నా మొత్తం లైన్ అయితే ఉంది, క్యూ. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడానికి అయితే అక్కడ ఫోటో దిగడానికి అయితే వెళ్తారు. స్పాట్ అయితే చాలా బాగుంది, కానీ క్రౌడ్ చూసుకుంటే మామూలుగా లేదు ఇక్కడ. సో కంప్లీట్ డ్రోన్ వ్యూ అయితే కనబడుతుంది మనకు. సో ఇక్కడైతే కన్నా సన్సెట్ అవబోతుంది. సో టెంపుల్ దగ్గర ఇటువంటి పిచ్చుకలు అయితే తీసుకెళ్తాను అనమాట లోపలికి. వీళ్ళు ఏం చేస్తారంటే, సో ఈ పిచ్చుకలు ఇక్కడ కొనేసి తర్వాత వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత వదిలేస్తారన్నమాట, ఒక ఫ్రీడమ్ అనమాట. సో వీళ్ళు ఏదైనా కోరికలు కోరుకొని తర్వాత ఒక ఫ్రీడమ్ కింద ఈ పిచ్చుకల్ని, రెండు అయితే కనబడుతున్నాయి లోపల. చాలా చోట్ల ఉంది టెంపుల్స్ దగ్గర. సో పిచ్చుకలు ఉన్నాయి, తర్వాత పూలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా వీళ్ళు లోపలికి పోయి ఏదైనా కోరుకొని తర్వాత వచ్చి వీళ్ళు వదిలేస్తారు. చాలా మంచి పద్ధతి అనమాట. సో చాలా చోట్ల లావస్తో ఇటువంటి బుద్ధుని టెంపుల్ దగ్గర అయితే కనబడుతుంది ఈ విధంగా. మన హాస్టల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక మార్కెట్ అయితే ఉందన్నమాట. సో ఈవినింగ్ టైంలో మాత్రమే ఓపెన్ చేస్తారు ఈ మార్కెట్. సో చూసుకుంటే జస్ట్ ఒక 500 మీటర్స్ దాకా అయితే ఉంటుంది. టెంట్లు వేసుకొని ఈ విధంగా అయితే ఉంటాయి షాపులు.
ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే ఈ విధంగా అయితే ఓపెన్ చేస్తారనమాట. పొద్దున మాటలు అయితే లేదు, సడన్గా ఇప్పుడు చూసినా ఇది మార్కెట్ అయితే వచ్చేసింది. ఇటు పక్క మొత్తం పెయింటింగ్స్, బట్టలు, హ్యాండ్ బ్యాగులు, సో అన్నీ ఇవి ఇవి మొత్తం హ్యాండ్మేడ్ సంబంధించినవి. ఇవన్నీ చూసుకుంటే బాగుండాలి. సో ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే ఉంది. సో రాత్రి ఇక్కడ రాగానే నేను సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే యూనిట్ టెల్ అని ఇది సిమ్ కార్డు. సో ఇదైతే తీసుకున్నాను నేను. సో 30 GB అయితే ఇస్తారు 15 రోజులకు గాను. సిమ్ కార్డ్ అయితే కన్నా 130 కీప్స్ అనమాట. సో మన ఇండియన్ ప్రైస్లో దగ్గర 560 రూపాయలు అట్లా అయితే పడింది. సో 15 రోజులకి అయితే ఇస్తారు, 180 అయితే 30 రోజులకి అయితే ఉంది. సో 15 రోజులకు చూద్దామని 15 రోజులకి అయితే తీసుకున్నా. సో ఇదే లువాంప్రాంగ్ నైట్ మార్కెట్, ఫుడ్ మార్కెట్ ఇది. ఇటు పక్క చూసుకుంటే ఫుడ్ మార్కెట్ అయితే ఉంటుంది, ఇటు పక్క రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, ఇంక ఇటు పక్క షాపింగ్ చేసుకోవడానికి మార్కెట్ బాగుంటుంది. ఇక్కడ మొత్తం చూసుకుంటే సో చాలామంది టూరిస్టులు ఇక్కడే కనబడతారు. బ్యాక్ ప్యాకర్స్, హాస్టల్స్, మొత్తం ఈ ఏరియాలోనే ఉంటుంది. దీన్ని ఓల్డ్ టౌన్ కూడా అంటారు. ఇక్కడే మొత్తం మాహోల్ రాత్రి చూసుకుంటే బిజీ బిజీగా ఉంటుంది. ఒక ఫుడ్ కోర్ట్ లాగా అయితే ఉంటుంది మొత్తము. సో చుట్టూ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అటుపక్క చూసుకుంటే నా డ్రింక్స్ ఏమైనా తీసుకోవాలంటే అటుపక్క డ్రింక్స్ తీసుకోవచ్చు. అండ్ ఇటు పక్క మొత్తం ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతారు. చైనీస్ ఫుడ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇక్కడ చాలా వరకు. మొత్తం అదే ఆల్మోస్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు. అదే బాగుంటాయి. ఇక్కడ ఏమైనా తినేసి అయితే వెళ్ళిపోదాం మళ్ళీ రూమ్కి. రాత్రి అయితే ఇక్కడే తిన్నాయి అనమాట. సో రోటీ విత్ ఎగ్, చిల్లీ ఎగ్ అంట, చాలా బాగుంటుంది. ఇతను కూడా మన ఇండియా అతనే, తమిళనాడు అంట. సో రోటీ ఈ విధంగా అయితే చేస్తారు. సో సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్. సో రోటీలో వీళ్ళు ఎగ్ వేసి ఈ విధంగా, తర్వాత చిల్లీ వేసి వేస్తారు. రకరకాలు ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్. ఇక్కడ చూసుకోవచ్చు స్వీట్ రోటీ కాబట్టి స్వీట్ రోటీ చేస్తారు, నోటెల్లా, చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. రాత్రి కూడా ఇదే తిన్నాయన్నమాట. సో దీంట్లో ఎగ్, తర్వాత వెజిటేబుల్ వేసి చేసిస్తారు చపాతీ లోపల. సో దీని ప్రైస్ చూసుకుంటే 30,000 కీప్స్ అనమాట. సో 30,000 కీప్స్ అంటే మన ఇండియన్ ప్రైస్ చూసుకుంటే దగ్గర దగ్గర 120 రూపాయలు అయితే పడుతుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో అయితే ఎంతో పనిచేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు. సో అంటిల్ దెన్ గుడ్ నైట్ అందరికీ. బై బాయ్ ఫ్రమ్ లావోస్.